మెగా మాస్ బ్లాక్ బస్టర్ సినిమా వాల్తేర్ వీరయ్య. అండ్ హియర్ వీ హ్యావ్ ద హీరోస్ దెమ్ సెల్ఫ్. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ మాస్ మహారాజా రవితేజ గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ Thank you. Where is the party? Where is the party? Very soon. నేను ప్రేక్షకుల సైడ్ నుంచి అండి, అందరూ అడుగుతున్నారు. మీరు అడుగుతున్నారు అనుకుంటే రెడీ అయిపోతాను. నేను వాళ్ళ రిప్రజెంటేటివ్. అలా వాళ్ళక మేమంతా ప్రేక్షకులే సార్, ఫ్యాన్స్. సో వేర్ ఇస్ ద పార్టీ? హౌ ఆర్ యు ఎంజాయింగ్? సూపరా. పార్టీస్ మీద పార్టీస్ ఉంటాయి, పార్టీస్ మీద పార్టీస్. అసలు ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ ధమాకాగా రిలీజ్ అయ్యి ఇప్పుడు తోటి ఓ సూపర్ డూపర్ హిట్ ఇచ్చి దాదాపు 100 క్లబ్లో తను చేరాడు. చేరి మళ్ళీ ఇయర్ క్యాలెండర్ దాటింది 2023, మళ్ళీ నాతో చేరు ఇంకో బ్లాక్ బాస్టర్. డబుల్ అసలు డబుల్ ధమాకా కొట్టాడు మా బ్రదర్ ఖచ్చితంగా. అందరూ తెలుస్తాను గ్లో గ్లో గ్లో. మెగాస్టార్ గారు మీరు చెప్పాలండి, మీరు ఒక సినిమా చేసి ఒక రికార్డ్ సృష్టించి మీ బ్లాక్ బస్టర్ ని మీ రికార్డ్స్ ని మీరే మళ్ళీ కొత్త రికార్డ్స్ ఇస్తున్నారు. అది నేను చెప్తాను, మొదటి నుంచి జరుగుతుంది అదే కదా. ఆల్ ది టైమ్ దాని బ్లాక్ బస్టర్స్ ని బట్టి ఆన్సర్ చెప్పలేను. మంచి కథలను బట్టి మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అనే దాంట్లో అలా ఇట్ హ్యాపెన్స్ అంతే. రవితేజ గారు మీరు చూస్తున్నారు ఒక ఫ్రెండ్ గా నటించారు, ఫస్ట్ విజయవాడ నుంచి స్టార్ట్ చేస్తే మనం ఒక ఒక ఫ్యాన్ ఫాలోయింగ్. రవి నువ్వు విజయవాడ నుంచి బాంబే లో, బాంబే నుంచి కొన్నాళ్ళు విజయవాడ వచ్చావా? స్కూలింగ్ అంతా అయిన తర్వాత విజయవాడ వచ్చాం. స్కూల్ బాంబే అయిపోయిన తర్వాత విజయవాడ వచ్చాం. తన నాతోటి ఆయుష్ గా గుండెలు వచ్చేసాడు నా స్నేహితుడు, ఒక స్నేహితుడు గారు. అప్పుడు ఆల్మోస్ట్ న్యూ కొత్త అప్పుడే వచ్చాను, అప్పుడే వచ్చాను. అప్పుడు చాలా ఇదిగా అవుతుండేవాడు. సరే బాస్, వేరేజ్ పార్టీ అంటే అప్పుడు కూడా కొంత హిందీ యాక్టర్ మేము అంతా కలిపి మా హనీ హౌస్లో తీసుకొచ్చిన పార్టీలు అనేది పార్టీ ఇచ్చారు, ఇచ్చేవాడి. అసలు అంటే ఇక్కడ చెప్పనా, నా కాన్ఫిడెన్స్ లెవెల్ పెట్టడానికి మీకు పెరగటానికి కూడా చెప్తాను. ఈయన సుప్రీం హీరో. ఓకే, నేను వచ్చాను కొత్తగా అక్కడ. ఫస్ట్ నన్ను పిలిచి, నువ్వు కొంచెం మా బ్రదర్లా ఉంటావు, కొంచెం నాకు కళ్యాణ్కి కళ్యాణ్ కదా, నాకు కళ్యాణ్కి కొంచెం మరి అనగానే నాకు అసలు మామూలుగా కాదు అంటే నన్ను గుర్తించారు అనగానే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది కదా. ఆ తర్వాత నన్ను కొన్నాళ్ళు ఈయన రకరకాల పేరుతో పిలుస్తుంటారు. ఆయన ఆ రవితేజ, ఆ సూర్యతేజ, అది కాదండి రవితేజగా ఏదైనా ఒకటి. అంటే తేజ అనేది మా ఇంట్లో ఉంది కాబట్టి అది మాత్రం మారదు, దాని ముందు మారిపోతుంది రవియ రాజానా తేజనా. సో అలా చూసుకుంటూ ఇంకా అక్కడి నుంచి ఇంకా అన్నయ్య దగ్గరికి వచ్చేసరికి నిజంగా బ్రదర్ అండ్ నాకు బ్రదర్ అంటే నా తమ్ముడు లాగా, ఒక పవన్ కళ్యాణ్ లాగా నాకు గుడ్ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు పక్క పక్కన చేసి స్టార్స్ లాగా చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? వాట్ ఇస్ దట్ కిక్? అసలు హౌ థాంక్ఫుల్ యు ఆర్? ఐ కాంట్ ఎక్స్‌ప్రెస్ ఇట్. అంత ఎంజాయ్ చేసా సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ కెమిస్ట్రీ గాని బ్రొమాన్స్ కూడా ఉన్నచ్చు మీరు. బ్రొమాన్స్ బ్రొమాన్స్ అసలు ఏ ఎంజాయ్ చేస్తూ చేసాం, మామూలుగా ఎంజాయ్ చేస్తూ చేసాం. సినిమాన్స్ అంటే సినిమా రొమాన్స్ గ్రేట్ ఫీలింగ్ తెలుస్తుంది. అంటే ఇందులో ఈ క్యారెక్టర్ ఒప్పుకున్న తర్వాత కథ అనుకుంటున్నప్పటి నుంచి కూడాను ముందు నాకే తెలుసు క్యారెక్టర్స్ ఎవరెవరు ఏంటి అనుకున్నప్పుడు, ఆ క్యారెక్టర్ బ్రదర్ క్యారెక్టర్ 100% రవితేజ అనే మనసులో పెట్టుకుని రాసుకున్నాడు. రవితేజ అయితేనే బాగుంటుందని అలా అనుకునేసరికి రవితేజ గెస్టెస్, రవితేజ అగ్రెసివ్నెస్, రవితేజ ఎనర్జీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేస్తుంటే మాకు రవితేజ తప్ప ఇంకోళ్ళు ఎవరు కనపడలేదు, ఇంకోళ్ళు ఎవరు అనుకోలేదు. అండ్ రవితేజ ఒప్పుకుంటాడు లేదా అనే దాని మీద ప్రొడ్యూసర్ కొంచెం అటు ఇటువంటి మొత్తం మీద ఏవైతే రవితేజ అకామిడేట్ చేయగలని ఒప్పుకోవటం ఏంటి, మా సినిమా సగం సక్సెస్ అయిపోయింది, సెకండ్ హాఫ్ అద్భుతంగా వచ్చేస్తుంది తెలుసు మాకు, ఫస్ట్ హాఫ్ నేను తీసుకెళ్ళిపోతాను, సెకండ్ హాఫ్ రవితేజ వచ్చాయంటే మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్ వరకు తను నిలబెట్టుకెళ్ళిపోతాడు, నేను ఇంకా మాకేష్ గ్యారెంటీ వచ్చేసింది. ఆ వచ్చినందుకు తను దాన్ని ఓన్ చేసుకుని ఆ పవర్తోటి పవర్ఫుల్గా చేయటం, మా ఇద్దరి మధ్య ఉండే ఎనిమిటీ, స్టెప్ బ్రదర్స్ మధ్య ఉండే చెప్పట్లేదు మింగేశాను టామ్ అండ్ జెర్రీ వచ్చిన గొడవల పట్ల అవి ట్రైలర్ కూడా చూపించాలి చెప్పచ్చు, దాని దాని మీద చెప్పాను అంతే. సో అట్లాగా బ్రదర్స్ మధ్య టామ్ అండ్ జెర్రీ లాగా మేము కొట్టుకుంటున్నా సరే అండర్ కరెంట్గా ఉండే నేను చెప్పాను స్ట్రాంగ్ ఎమోషన్. ఆ ఎమోషన్కి కంటి నీళ్లు పెట్టని వాళ్ళు ఉండరు, ఇది నేను చెప్పగలుగుతాను. ఇక్కడ నుంచి కామెడీలోకి వస్తే జంబలకి జారు మిఠాయ
అప్పుడప్పుడు వేసేస్తుంటాను. ఒకసారి సారీ నాకు మా వాళ్ళు గన్ చూపిస్తారు ఎక్కడో, నాకు సారీ చెప్పాల్సింది ఆ చెప్పాల్సింది అన్నాను. గన్ చూస్తాడు, ఇప్పుడు ఎవరు అడిగాడు సారీ అక్కర్లేదు. అయినా తెలుగులో నాకు నచ్చిన పదం ఒకటే ఒక పదం, అది సారీ అన్న. అది ఇంగ్లీష్ పదం అన్న, ఇప్పుడు తెలుగు చేశారులే, తెలుగు చేశారు అనేది. అదన్నీ అక్కడక్కడ అనుకున్నవే స్క్రిప్ట్ స్క్రిప్ట్ అని. శ్రీనివాసరావు రెడ్డి కూడా తెలియదు ఏంటి అన్నాడు, అన్న తెలుగు పదం అది ఇంగ్లీష్ పదం కదన్న అంటాడు. నువ్వు అలా చదువు అనేసి ఇట్లా అప్పటికప్పుడు అనుకున్నవి చాలా ఉంటాయి. రవితేజ ఒక చోట ఒక వాల్ పోస్టర్ సీన్ ఉంటుంది. ఆ వాల్ పోస్టర్లో ఏదో గొడ్డ ఇచ్చారు రోడ్డు మీద, ఆ గొడ్డతో తుడిచే కంటే లేదు అంటూ నేను నా పంచుతో తుడిస్తే ఆ అందం వేరు ఆ ఎఫెక్షన్ వేరు అంటూ పంచుతో తుడిస్తే చేస్తే బాబీ బా మీరు చేస్తున్నారు అట్లా చాలా బాగుందని తన అంటాం అన్నాడు కదా అని నా తమ్ముడు అంటంలో తోటి హీరో. నాకు తోటి హీరో చేస్తున్నా సరే అంతా ఇన్వాల్వ్ అయిపోతాను, అంత ఎలివేట్ చేయక్కర్లా, అయినా సరే అని ముద్దు పెట్టేవాడికి ప్రేమ కురిపిస్తుంటే నిజంగా బ్రదర్ అన్న ఫీలింగ్ లేకపోతే రవితేజ మీద నేను అన్నీ చేసేవాడు లేదు నాకు తెలియదు. కానీ అక్కడ చేశానంటే రవి మీద ఉన్న ప్రేమే. అదే అంటున్నాను రవితేజ కాకపోతే ఇది 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 ఇంతగా ఆకట్టుకోదు ఈ సీన్. అవతల వాళ్ళు యాక్ట్ చేసేవాడు, నేను బాగా నటించేవాడు. ఐ లైక్ దట్. రవితేజ గారు మీరు చెప్పాలి, మీరు కూడా బాక్సులు బద్దలయ్యాయి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అన్ని వాడేశారు కదా మా సర్వి. నేను తందువాడుకోవాలా, నేను వాడానుగా లైక్ రాసుకున్నది అనుకున్నది మాకు చెప్పాడు. చెప్పిన తర్వాత మాకు గుర్తున్నా డైలాగ్ తన సినిమాలు ఇడియట్లోది, సరే నా డైలాగ్ బాగా పాపులర్ తను తన ఆ డైలాగ్ బాక్స్ బద్దలైపోతాయి అన్న ఇవన్నీ అనుకుని చేసినవి. బట్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద సీన్స్ సీన్ పర్మిసబుల్ వరకు దాని అందంగా దాన్ని పొందుపరిచాడు. అందుకు మాకు ఇష్టమైంది. ఇంకో మరో మాట మాట్లాడ ద గ్రేట్ గోస్ టు బాబీ.